ఓకే, ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ ఎంఎల్పి, టీచర్స్ వాళ్ళకి అసైన్ చేసిన ఎంఎల్పి అనేది ఎలా అటెంప్ట్ చేయగలరు అని చూద్దాం. టీచర్ స్టూడెంట్కి అసైన్ చేసిన ఎంఎల్పి అనేది రైట్ సైడ్ వాళ్ళకి స్క్రీన్ మీద డైరెక్ట్గా కనిపిస్తుంది, అండ్ ఈ ఎంఎల్పి అసైన్ చేసినవి అనేవి డేట్ వైజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఒక కొన్ని లైన్స్ గ్రీన్, కొన్ని లైన్స్ రెడ్ ఉన్నాయి. ఎందుకంటే గ్రీన్ లైన్స్ ఏమి ఇండికేట్ చేస్తాయంటే ఆ ఎంఎల్పి అనేది ఆ స్టూడెంట్ కంప్లీట్గా ఫినిష్ చేశారని. రెడ్ లైన్ అనేది ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ స్టూడెంట్ ఆ ఎంఎల్పి అనేది క్రియేట్ చేయలేదు అని. సో ఇప్పుడు ఈ ఎంఎల్పి అనేది స్టూడెంట్ తీసుకోవాలి అంటే ఇక్కడ ప్లే సింబల్ మీద క్లిక్ చేయగానే వీడియో ప్లే అవుతుంది. ద వీడియో ఏదైతే ఆ టీచర్ ఆ స్టూడెంట్కి అసైన్ చేసిందో ఆ పర్టికులర్ వీడియో. ఇన్ ద ప్రీవియస్ వీడియో నంబర్స్ We just write it as 3 plus 7. Let me modify the question a bit. How do we write the sum of a number and 7? Since this number is unknown, we use a variable in its place and write it as x plus 7. Video tarvata assign chesina synopsis chustaru. Ee synopsis kuda aina tarvata ద లైన్ స్టార్ట్స్ టర్నింగ్ ఎల్లో. ఎందుకు ఎల్లో అవుతుంది అంటే ఎంఎల్పిలో అసైన్ చేసిన 3 పార్ట్స్లో 2 పార్ట్స్ ఫినిష్ చేశాక లాస్ట్ 3rd పార్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మీద క్లిక్ చేయగానే ఆన్సర్ మార్క్ చేయగానే రైట్ ఆన్సర్ అయినా రాంగ్ ఆన్సర్ అయినా ఎక్స్ప్లెనేషన్ అనేది రెండింటికి వస్తుంది. రైట్ ఆన్సర్ అయినా కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది, ఎందుకంటే ఆన్సర్ ఎందుకు రైట్ అయింది అనేది కొన్ని కేసెస్లో తెలియదు కాబట్టి. రాంగ్ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సబ్ ఇప్పుడు ఈ లైన్ అనేది మొత్తం గ్రీన్గా మారిపోయింది, ఎందుకంటే స్టూడెంట్ 3 పార్ట్స్ ఆఫ్ ఎంఎల్పి అటెంప్ట్ చేశారు కాబట్టి. థ్యాంక్ యూ.